हाय फ्रेंड्स नेनु परी परी कुक चैनल की स्वागत इवा मनम हैदराबाद स्पेशल डबल का मीठा एला चेयालो चूद्दाम। डबल का मीठा तैयार चेयडम कोसम मुंदुगा ई विधंगा ब्रेड नी तीसुकोंडी। मिल्क ब्रेड अयिते चाला टेस्टी गा उंटुंदी। सो दानी साइड्स नी ई विधंगा कट चेयंडी। ఈ విధంగా బ్రెడ్ ని మీకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోండి। ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। కట్ చేసుకున్నటువంటి పీసెస్ ని ఈ విధంగా డ్రై చేసుకోండి। దీని వల్ల ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా ఉంటాయి। ముందుగా ఇందులో నెయ్యి వేసుకుందామండి బ్రెడ్ ని ఫ్రై చేసుకోవడం కోసం। డబుల్ కా మీటా 3 మూడు ప్రాసెసులు చేయాల్సి ఉంటుందండి। ఇప్పుడు ఫస్ట్ దానిలో భాగంగా మొదటిది చేద్దాము। ఇప్పుడు డ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ ని ఈ విధంగా నెయ్యిలో వేసి ఫ్రై చేసుకుందామండి। మీరు నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఎక్కువ టేస్టీగా ఉంటుంది। मरी रेड का मीडियम का फ्राई चेसुकोंडी। मिगिलिन ब्रेड पीसेस इदे विधंगा फ्राई चेसुकोंडी। ई विधंगा ब्रेड पीसेस अन्नितिनी फ्राई चेसुकोंडी। ई मिगिलिन नेय्यिलो ई विधंगा ड्राई फ्रूट्स नी फ्राई चेसुकोंडी। ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ అండి, షుగర్ సిరప్ తయారు చేయాలి। దీనికోసం ఈ విధంగా నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను। ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మరగనిద్దామండి। ఇందులో 1 కప్ ఆఫ్ షుగర్ వేస్తున్నానండి। నేను 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, సో మీ స్వీట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు। ఇప్పుడు ఇది మొత్తంగా కూడా మెల్ట్ అయ్యేలాగా షుగర్ అంతా కూడా మెల్ట్ అవనివ్వండి। ఇందులో కొన్ని కేసర్ స్ట్రాండ్స్ వేస్తున్నానండి, ఆప్షనల్ అయిపోయిందండి। ఇది 1 స్ట్రింగ్ 2 స్ట్రింగ్స్ అలా అవసరం లేదు, ఓన్లీ థిక్ గా అయితే చాలు। ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసానండి, అలాగే షుగర్ సిరప్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఒక 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ పిండి వేసుకుందాం ఇందులో। ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెడదాము। సో మన సెకండ్ ప్రాసెస్ అయిపోయింది। ఇప్పుడు ఈ విధంగా ఇంకొక ఫ్రెష్ బౌల్ తీసుకోండి। ఒక హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ పోసుకుదాము। ఈ మిల్క్ మొత్తం కూడా బాయిల్ అయ్యి థిక్ అయ్యేదాకా బాయిల్ చేసుకుందామండి। ఈ విధంగా పాలు బాయిల్ అయ్యాయండి। ఇందులో ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆప్షనల్ ఇది। మీరు పాలను ఇంకా మరిగించి రబ్డి టైప్ గా చేసుకొని కూడా మీరు ఈ ప్రాసెస్ లో యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ వేసేద్దాము। ఈ విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ కూడా వేసేసుకోండి। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ ఉంది కదండి, దాన్ని కూడా ఇందులో పోసేసుకుందాము। ఈ పీసెస్ కి ఈ షుగర్ సిరప్ ఇంకా బ్రెడ్ మిల్క్ కూడా బాగా పట్టేలాగా మొత్తంగా కుక్ చేసుకుందాము। ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందాము। ఈ విధంగా మూత పెట్టేసి కుక్ చేసుకోండి। పది నిమిషాల తర్వాత ఈ విధంగా పాలన్నీ కూడా పీల్ చేసుకుందండి। అలాగే ఇప్పుడు మన షుగర్ సిరప్ కూడా బయటికి వచ్చేస్తుంది। లో ఫ్లేమ్ లో పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము। డెలిషియస్ డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి। చూడండి బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్ గా అయిపోయింది। అలాగే నెయ్యి కూడా బయటికి ఊస్ అయిపోతుందండి। సో మన హైదరాబాద్ స్పెషల్ డబుల్ కా మీఠా రెడీ అయింది। మన హైదరాబాద్ ఫేమస్ డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి।
మీరు కూడా ఈ రంజాన్కి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ త్రూ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పరీ కుక్ బుక్ ఛానల్. రంజాన్ ముబారక్.